త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టోరీ ఎలా ఉన్నా మాటలతో మాయ చేసి టేకింగ్ తో మ్యాజిక్ చేసే డైరెక్టర్. గన్ చూడాలనుకో తప్పులేదు, బుల్లెట్ చూడాలనుకోకు చచ్చిపోతావు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పోడు. బాగున్నప్పుడు లెక్కలు, కష్టాలు వచ్చినప్పుడు విలువలు మాట్లాడకూడదు. పక్క పక్క అక్షరాలు పరిచయం కావడానికి 25 ఏళ్ళు పట్టింది. ఇలాంటి మనకు తెలిసిన మాటల్ని మనకే కొత్తగా పరిచయం చేస్తూ మన చేత వారే వా అనిపించడం త్రివిక్రమ్ స్టైల్. ముఖ్యంగా కామెడీని ప్రజెంట్ చేయడంలో త్రివిక్రమ్ స్టైలే వేరు. కామెడీ రాయాలన్నా తీయాలన్నా రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ కు ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండి ఉండాలి, ఆయన ఎంత ప్లెజెంట్ మోడ్ లో ఉండాలి. కానీ రైటర్స్ కు ఎన్ని బాధలున్నా ప్రేక్షకుల్ని నవ్వించేలా రాయాలి. డైరెక్టర్ కు ఎంత పెయిన్ ఉన్నా పర్ఫెక్ట్ గా కామెడీని ప్రజెంట్ చేయాలి. అందుకు ఉదాహరణ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. అసలు విషయానికి వస్తే త్రివిక్రమ్ గారి ప్రతి సినిమాలో కామెడీ ఉన్నా అతడు సినిమా కామెడీని ఎప్పటికీ మర్చిపోలేరు. ముఖ్యంగా బ్రహ్మానందం మహేష్ తో ఇది ఐరన్ బాడీ హిట్ మీ హార్డ్ యార్ అంటూ కొట్టమని ఫోర్స్ చేసే సీన్ ని ఎన్నిసార్లు చూసినా నవ్వు ఆపుకోలేరు. ఎందుకంటే మన ఊళ్ళల్లోనూ మన ఇంట్లోనూ మనకు తెలిసిన వాళ్ళల్లోనూ ఇలాంటి బిల్డప్లు ఇచ్చే వాళ్ళు ఉంటారు. బ్రహ్మానందం క్యారెక్టర్ అలాంటిదే. అందుకే ప్రతి ప్రేక్షకుడు ఆ క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యాడు. పైగా డైలాగులు కూడా చాలా న్యాచురల్ గా ఉంటాయి. అందుకే ఈ సీన్ ఎవర్ గ్రీన్ గా నిలిచిందని చెప్పచ్చు. అయితే ఈ సీన్ తీసేటప్పుడు త్రివిక్రమ్ గారి మనసులో ఎంతో బాధ ఉంది. ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ఆయనకు ఆ రాత్రి నిద్ర లేకుండా చేసింది. అయినా ఆ బాధను పక్కన పెట్టి మరి ఈ సీన్ తీశారు. త్రివిక్రమ్ గారి డెడికేషన్ కు హ్యాట్స్ ఆఫ్ అనేది చాలా చిన్న మాట అవుతుంది. అతడు సినిమాలో బ్రహ్మానందం, త్రిష, మహేష్ బామ్ముల మధ్య వచ్చే కామెడీ సీన్ ఇది. ఈ సీన్ ను నానక్రామ్గూడలో లంకంత హౌస్ సెట్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్ లో మహేష్, త్రిష, బ్రహ్మానందం తో పాటు ధర్మవరపు సుబ్రహ్మణ్యం, గిరిబాబు, ఫ్యామిలీ మెంబర్స్, చైల్డ్ ఆర్టిస్టులు అంతా చాలా మంది షూట్ లో పాల్గొన్నారు. అయితే ఆ సీన్ రేపు షూట్ జరగబోతుండగా త్రివిక్రమ్ గారి అబ్బాయికి ఆరోగ్యం బాగాలేదు. హాస్పిటల్లో చేర్చాల్సి వచ్చింది. ఆ రోజంతా హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. రాత్రంతా నిద్రపోలేదట. తెల్లవారుజామున ఇంటికి వెళ్లి స్నానం చేసి డైరెక్ట్ గా లొకేషన్ వచ్చి ఆ కామెడీ సీన్ తీశారట. ఒకవేళ తన కారణంగా షూట్ క్యాన్సిల్ అయితే అంత మంది ఆర్టిస్టుల కాల్ షీట్లు వేస్ట్ అవుతాయి, నిర్మాతకు చాలా నష్టం వస్తుంది. అందుకే తన పర్సనల్ పెయిన్ మర్చిపోయి నిర్మాత దేని గురించి ఆలోచించారు. మనసులో ఎంత బాధున్నా అంత పర్ఫెక్ట్ గా తీశారంటే నిజంగా త్రివిక్రమ్ గారు గ్రేట్ కాదు, గ్రేటెస్ట్. ఇది త్రివిక్రమ్ గారికి డెడికేషన్ కు, అతడి సినిమాకు సంబంధించిన ఓ ఫిల్మీ ఫ్యాక్ట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మూవీ వాల్యూమ్.